హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంటను నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీ ఫోన్లో గంట మోగితి. హాహా, ఈ యొక్క వైరస్ సీజన్లో వైరస్ని కిల్ చేయడానికి మనం మెయిన్ యూస్ చేసే ప్రివెంటివ్ మెథడ్ ఏంటండి? హ్యాండ్ వాష్, రైట్? ఈ హ్యాండ్ వాష్ చేయడానికి మనం యూస్ చేసేవి మెయిన్ శానిటైజర్ అండ్ సోప్. ఈ రెండిట్లో శానిటైజర్ ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందా లేదా సోప్ ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందా వైరస్ని కిల్ చేయడానికి, ఈ యొక్క టాపిక్లో మనం తెలుసుకుందాం. శానిటైజర్ ఆర్ సోప్? లెట్స్ వాచ్ ద వీడియో. అసలు ఫస్ట్ సోప్ బ్యాక్టీరియాని ఆర్ వైరస్ని ఎలా కిల్ చేస్తుందో చూద్దాం. లేట్ ఎందుకు? లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ వైరస్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఇట్స్ జస్ట్ లైక్ ఒక మెటీరియల్ సరౌండెడ్ బై ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్. అండ్ ఈ వైరస్ అనేది మన హ్యాండ్స్కి ఈజీగా స్టిక్ అయిపోయి ఉంటుంది. జనరల్గా మనం దగ్గినప్పుడు లేక తుమ్మినప్పుడు మన యొక్క డ్రాప్లెట్స్ అనేవి ఒక సబ్స్టాన్స్ మీద పడ్డప్పుడు అండ్ మనం వెళ్ళి దాన్ని టచ్ చేసినాం, అంటే మన హ్యాండ్స్తో టచ్ చేసినప్పుడు ఆ యొక్క వైరస్ అనేది మన హ్యాండ్స్కి స్టిక్ అయిపోయింది అన్నమాట. అలా స్టిక్ అయిపోయిన వైరస్ని మనం జనరల్గా వాష్ చేసుకుంటే, అంటే ఒక నార్మల్ వాటర్తో హ్యాండ్స్ని వాష్ చేసుకుంటే అది జస్ట్ వైరస్ పైనుంచి ఫ్లోలో ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుందే, కానీ ఆ వాటర్, ఒక నార్మల్ వాటర్ మన హ్యాండ్స్లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేయదు. ఎందుకంటే ఆ యొక్క వైరస్కి ఫ్యాట్ లైక్ సబ్స్టాన్స్ అనేది ఉంటుందని మనం ఇందాకే స్ట్రక్చర్లో తెలుసుకున్నాం. ఇందాక మనం వైరస్ స్ట్రక్చర్ చూసాం కదండి, ఇప్పుడు సోప్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సోప్ ఇన్సైడ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఒక లాలీపాప్ లాగా ఉంటుందండి. ఒక సైడ్ ఏమో పోలార్ హెడ్ అంటాము అండ్ ఇంకొక సైడ్ ఏమో నాన్ పోలార్ టైల్ అంటాము. వన్ సైడ్ పోలార్ వాటర్ని అట్రాక్ట్ చేసుకునే స్వభావం కలిగి ఉంటుంది, నాన్ పోలార్ సైడ్ ఏమో ఫ్యాటీ లైక్ సబ్స్టాన్స్ని అట్రాక్ట్ చేసుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం సోప్ ప్లస్ వాటర్తో హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు ఈ సోప్లోని మాలిక్యూల్స్, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదండి ఒకటి వాటర్ అండ్ ఇంకొకటి ఫ్యాట్ అని, వైరస్లో ఉన్న ఫ్యాట్ సబ్స్టాన్స్కి వెళ్ళి అతుక్కొని వాటర్తో వాష్ చేసినప్పుడు ఆ వైరస్ని వాటర్ అనేది లాగిపడేస్తుంది అన్నమాట. సో సోప్ అనేది చాలా ఎఫెక్టివ్ కంపేర్ టు శానిటైజర్. సో ఇప్పటి వరకు మనం సోప్ గురించి తెలుసుకున్నాం కదండి, అండ్ ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్ గురించి తెలుసుకుందాం. ఈ హ్యాండ్ శానిటైజర్ కూడా ఇలాగే పనిచేస్తుంది, బట్ ఇందులో ఏంటంటే ఆల్కహాల్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ అబౌవ్ 60-70% ఆఫ్ ఆల్కహాల్ అనేది ఇందులో ఉంటుంది. సేమ్ ఇది కూడా ఫ్యాటీ లేయర్ని బ్రేక్ చేస్తుంది, బట్ హ్యాండ్స్ కొంచెం స్వెట్టీగా ఆర్ డర్టీగా ఉన్నప్పుడు దీని ఎఫెక్టివ్నెస్ అనేది అంతగా పనిచేయకపోవచ్చు. అందుకే సోప్ అనేది బెస్ట్ అని రికమెండ్ చేస్తున్నాను. బట్ టైం మాత్రం మర్చిపోద్దండి, మినిమమ్ 20 seconds ఆఫ్ టైం మనం వాష్ చేస్తేనే ఆ వైరస్ని మనం కిల్ చేయగలం, దాన్ని వాషౌట్ చేసేయగలం అనమాట. సో ఈ 20 seconds అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఒక చిన్న హ్యాపీ బర్త్డే సాంగ్ పాడినంత టైం కూడా పట్టదు అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ పైన చెప్పిన విధంగా డైలీ మన హ్యాండ్స్ని సోప్ తోటి వాష్ చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, హెల్దీగా ఉందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మీ ముందుకు ఒక సరికొత్త టాపిక్ తోటి వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.